దినం దేవుని వాగ్దానం. ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ, దేవుని బిడ్డలారా మీరందరూ కూడా బాగున్నారు కదా? ఉదయం లేచి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించారా? ఆత్మీకంగా మీరు బలపరచబడాలని, లోతైన అనుభవంలో నడిపించబడాలని దేవుడు ఎంతగానో మన పట్ల కృప చూపి ఇలాంటి ఆత్మీయ కార్యక్రమాలని దేవుడు మనకిస్తున్నాడు. నువ్వు ఒంటరిగా ఒకవేళ కుటుంబ పోరాటాలతో, ఆర్థిక ఇబ్బందులతో, అనేకుల యొక్క మాటలతో గాయంపరచబడి నెమ్మది లేక సమాధానం లేక ఎక్కడెక్కడ మీరు నలిగిపోతున్నారు, అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే, నేనున్నాను కదా, నీకెందుకు భయం, నేను నీ జీవితాన్ని కడతాను, నీ కుటుంబాన్ని కడతాను, నీకున్న ప్రతి సమస్యను తొలగిస్తానని దేవుడు ప్రతి వాగ్దానాల ద్వారా మనకి ఏం చేస్తున్నాడంటే ధైర్యపరుస్తున్నాడు. ఎవరైనా మాట ఇచ్చి నెరవేర్చవచ్చు, తప్పవచ్చు, కానీ దేవుడు మాత్రం మాట తప్పడు. ఆయన వాగ్దానం చేస్తున్నాడంటే ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాడండి, మన పట్ల నెరవేరుస్తాడు. నువ్వు గట్టిగా పట్టుకో వాగ్దానం, అయ్యా నువ్వు ఫలానా టైంలో నాతో మాట్లాడవని ఆ నోటితో ఆ వాగ్దానాన్ని ఉచ్చరించు. ఖచ్చితంగా దేవుని జ్ఞాపకం చేయి, నీ జీవితంలో అద్భుతం జరగబోతుంది. కాబట్టి ఏ పోరాటాల గుండా మనం ప్రయాణాలు చేస్తున్నా ఒక్కొక్కసారి నిరుత్సాహం వస్తుంది, ఒంటరితనం అనిపిస్తుంది, ఎదుర్కోలేమనిపిస్తుంది. కొన్ని కొన్నిసార్లు కొన్ని వార్తలు వింటే గుండెలో ఒకలాంటి అధైర్యం, భయం, నెమ్మది లేని స్థితి. కానీ దేవుడు మనల్ని ప్రొటెక్ట్ చేసేవాడు, దేవుడు మనల్ని భద్రపరిచేవాడు, దేవుడే మన పక్షంలో యుద్ధము చేయవాడు, దేవుడే మన పక్షంలో సమస్త కార్యాలు సఫలపరిచేవాడు. అందుకని ఈరోజు మనందరం మీరు ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజు మీకు ఒక ఆశ, నేను ఇంట్రడక్షన్ ఇచ్చాక ఈరోజు నాతో ఏం మాట్లాడతాడు దేవుడు. చక్కటి వాగ్దానం ప్రతిరోజు అనేక భక్తుల్లో జరిగింది, మన జీవితంలో జరగబోయేది. చదువుకుందాం మరి 145 కీర్తన 14:15-16 వచనాలు. యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారిని లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చదు. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్నావు. పడిపోయిన వారిని ఉద్ధరించేవాడు, కృంగిన వారిని లేవనెత్తువాడట. ప్రతి జీవి కోరికను తృప్తి పరుస్తున్నాడు. సర్వజీవి కన్నులు ఎవరి మీద ఉన్నాయండి? ఆయన మీద. దేవుని బిడ్డ తగిన కాలమందు ఆయన వాటికట ఆహారం ఇస్తున్నాడు. తగిన కాలమందు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. తగిన కాలమందు నీ కుటుంబంలో ఒక అద్భుతం, తగిన కాలమందు నీ గర్భం తెరవడం, తగిన కాలంలో నీ పరిస్థితులు మార్చబడబోతున్నాయి. మనం అనుకుంటున్నాం ప్రతి జీవి కోరికను తృప్తి పరుస్తున్నాడు. ఆయన మీద కృప చూపడా? తప్పక చూపుతాడు. ఎందుకు అంటే ఆయన మనందరి గురించి ఆలోచించే దేవుడు కదండి. అందుకని అంటున్నాడు, పడిన నిన్ను లేవనెత్తాను, నీ హృదయ వాంఛను, నీ ప్రతి జీవి కోరిక నేను తృప్తిపరిచే దేవుడు. తగిన కాలమందు ఆయన ఏం చేస్తాడట? వాటికి ఆహారం ఇస్తున్నట్టు ప్రతి విషయంలో తగిన కాలంలో మన ప్రతి దానికి దేవుడు జవాబు ఇవ్వబోతున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న మనము, ఇంత చక్కటి వాగ్దానాలు చేస్తున్న ప్రభువుని కలిగి ఉన్న మనం ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకుందామండి? దేవుని బట్టి. ఈరోజు నీకు ఏదున్నా ఇటువంటి మాటలు చదువుతున్నప్పుడు, వింటూ ఉన్నప్పుడు, అయ్యా నన్ను కూడా లేవనెత్తావు, నన్ను కూడా ఉద్ధరిస్తావు, నా పక్షంలో కూడా నా కోరికను తృప్తిపరుస్తావు, నా పక్షంలో కూడా అద్భుతం చేస్తావనే ధైర్యంతో మనం ముందుకు సాగుదాం, దేవుని వైపు చూద్దాం. ఖచ్చితంగా ఈ వాగ్దానాలన్నీ మన పట్ల నెరవేర్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాల సమయంలో ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో నా ప్రభువా, ప్రతి కుటుంబానికి మాటలు వెళ్ళాలయ్యా. నాయన, వారి జీవితాలు విడుదల పొందాలి. రక్షణ లేని వారికి రక్షణ, పాపులు ఉన్న వారికి విడుదల, రోగములతో ఉన్న వారికి ముట్టి స్వస్థపరచు. ఏ టైంలో వారికి ఏం కావాలో మీరు అద్భుతం చేయి. అప్పుల భారం నుంచి విడుదల, ఆర్థిక సమస్యల నుంచి విడుదల, రోగముల నుంచి విడుదల. ఇదిగో ప్రభు, ఎవరెవరు ఏ బంధకాలతో ఉన్న యేసు నామములు ఇప్పుడే వారికి విడుదల జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం అయ్యా. వారిని దీవించి ఆశీర్వదించి కుటుంబాలను కట్టండి. విడిపోయిన భార్యాభర్తల్ని కోర్టు కేసు నుంచి విడిపించండి. భూసంబంధమైన బంధకాలు తొలగించండి. ఆయన, యవ్వన బిడ్డలకి మంచి వివాహాలు, ఆశీర్వాదాలు మీరు దయచేసి ఇది మొదలుకొని మీ సన్నిధి తోడుగా ఉంచమని ప్రభువా. ఈరోజు ఎవరిది మ్యారేజ్ డేనో ఆ కుటుంబానికి శుభము కలుగునుగాక వారిని ఆశీర్వదిస్తున్నాం ప్రభువా. ఎవరిది బర్త్డేనో ఆ బిడ్డలకి క్షేమం కలుగునుగాక ఈ సంవత్సరం అంతా నీ దయా కిరీటమును ధరింపజేసి తోడుగుండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను ఈ ఉదయకాల సమయంలో చక్కటి వాగ్దానం మీరు రిసీవ్ చేసుకొని నోటితో ఉచ్చరించి ఒకటి బలంగా పట్టుకోండి. లైక్ చేయండి వాగ్దానం, అందరికీ షేర్ చేయండి. ఎందుకో తెలిసి ఈ మాటలు చాలామంది జీవితాల్లో ఆదరణ, బలము, శక్తినిస్తాయి. మీరు ఒకటి లైక్ చేయాలి, ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి.
నెక్స్ట్ ఏంటంటే ప్రతిరోజు సాయంత్రం 7 నుంచి 9 పాస్టర్ ప్రవీణ్ అని యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ నుంచి లైవ్ ఇస్తున్నాం. సాయంత్రం ఎవరు కూడా మిస్ కాకండి. నెక్స్ట్ కల్వరి ప్రామిస్ అండ్ హైదరాబాద్లో 3 ఆరాధనలు ఆదివారం జరుగుతున్నాయి. ఆదివారాలు మిస్ కాకుండా రండి. కామెంట్ సెక్షన్లో దైవ సేవకుని ఫోటో పెట్టి ఎవరైనా నేను పాస్టర్ ప్రవీణ్ని ప్రేయర్ రిక్వెస్ట్ పంపండి, లేదంటే ఆఫరింగ్ పంపండి అంటే ఎవరు రిప్లై ఇవ్వకండి. ఈ వాగ్దానాలు మీ పట్ల, మనందరి పట్ల దేవుడు నెరవేర్చును గాక. ప్రైజ్ ది లార్డ్.